ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం ఆర్అండ్బి గెస్ట్ హౌస్ లో బస చేశారు. చంద్రబాబును కలిశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అలాగే మంత్రి అచ్చెన్నాయుడు, సంధ్యారాణి, పలువురు ఎమ్మెల్యేలు ఆయన్ను కలిశారు. ఈ రోజు విజయనగరం, మనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటించాల్సి ఉండగా విజయనగరం పర్యటన రద్దయింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు శ్రీకాకుళం నుంచి నేరుగా అనకాపల్లి జిల్లాకు చేరుకోనున్నారు. కాసేపట్లో హెలికాప్టర్లో చింతలగోరువానిపాలెంలో లారస్ సంస్థ వద్దకు చేరుకుంటారు. సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 12:20 అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెనికి చేరుకోనున్నారు. అక్కడ రహదారి గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1:25 హెలికాప్టర్లో రిషికొండ వెళ్లి ఏపీ టూరిజం రిసార్ట్స్ ను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2:30 విశాఖ కలెక్టరేట్లో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం ఆర్అండ్బి గెస్ట్ హౌస్ లో బస చేశారు. ఇక చంద్రబాబును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కలిసినట్లుగా తెలుస్తోంది. ఇక మంత్రి అచ్చెన్నాయుడు, సంధ్యారాణి, పలువురు ఎమ్మెల్యేలు ఆయన కలిశారు. ఈ రోజు విజయనగరం, మనకాపల్లి, విశాఖ జిల్లాల్లో కూడా పర్యటించాల్సి ఉండగా విజయనగరం పర్యటన రద్దయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా నుంచి నేరుగా అనకాపల్లి జిల్లాకు కూడా చేరుకోనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్ చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఎలా కొనసాగుతుందంటారు? భాగ్యశ్రీ, ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అయితే శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఇప్పుడు అనకాపల్లి జిల్లాకి చేరుకొని ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ రోడ్లకి సంబంధించి మరమ్మతులు ఏదేనికైతే ఉన్నదో దానికి 860 కోట్లు రిలీజ్ చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ లోని జనవరి 15 కల్లా ఏ ఒక్క రోడ్డు కూడా గుంతలమయం కాకుండా ఉండేటట్టుగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఇప్పటికే ఆదేశించారు. దీని నేపథ్యంలో అనకాపల్లిలోనైతే దీనికి సంబంధించి కార్యక్రమం అయితే మొదలు పెడుతున్నారు. అయితే ఇప్పుడే ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో గెస్ట్ హౌస్ లో ఉన్న చంద్రబాబు నాయుడు, ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు, అలాగే సంధ్యారాణి, అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా, పలువురు ముఖ్య నేతలు అందరూ కూడా కలిసి ఉత్తరాంధ్ర సమస్యలపై ఇప్పటికే ఒక ప్రజెంటేషన్ కూడా చూపించారు. ఏదైతే దీర్ఘకాలికంగా సమస్యలు ఉన్నాయో ఉత్తరాంధ్ర, అలాగే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఉన్న వాటిలన్నిటిపైన సత్వరమైన చర్యలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే సీఎం కి అయితే వినతి పత్రాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అక్కడ నుంచి డైరెక్ట్ గా అనకాపల్లికి చేరుకొని అనకాపల్లిలోని ఈ యొక్క రోడ్లకి సంబంధించి శంకుస్థాపన చేసి అక్కడ నుంచి పరవాడ వచ్చి పరవాడ నుంచి డైరెక్ట్ గా విశాఖపట్నం వస్తారు. విశాఖపట్నం వచ్చిన తర్వాత అనకాపల్లి ఏదైతే ఋషికొండ దగ్గర ఉన్న ఈ 500 కోట్ల రూపాయలతో కట్టిన ప్యాలెస్ ఉన్నదో దాన్ని సందర్శించి అక్కడి నుంచి కలెక్టరేట్ కి చేరుకొని
ఉన్నతాధికారులందరితో కూడా భేటీ అయ్యి కాన్ఫరెన్స్ లోని రెండు గంటల పాటు వాళ్లతో అన్ని విషయాల మీద మిగతా డిపార్ట్మెంట్ల మీద కూడా చర్చించి అక్కడ నుంచి ఉండవల్లి బయలుదేరతారని మనకి ఇప్పుడు అయితే సమాచారం అయితే అందుతుంది. నందకుమార్, అలాగే ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు కానీ ఇతర అధికారులు కానీ ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది? ఇక పర్యటన షెడ్యూల్ ఎప్పటికి ఈ రోజు పూర్తయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లోనైతే ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో ఉన్న నేపథ్యంలో అక్కడే ఉన్న ఎవరైతే అచ్చెం నాయుడు, అలాగే రామ్మోహన్ నాయుడు, సంజారాణి వీళ్ళందరూ కూడా ఇప్పటికే చంద్రబాబు దగ్గరే ఉండి మొత్తం ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్స్ పైన అయితే అధికారులతో అయితే చర్చిస్తున్నారు. వాళ్ళే అక్కడి నుంచి డైరెక్ట్ గా అనకాపల్లి కూడా వస్తారని అయితే సమాచారం ఉన్నది. అలాగే విశాఖపట్నానికి సంబంధించి ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటికే అనకాపల్లి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడితో ముఖ్యమంత్రి కాన్వాయ్ తోటి డైరెక్ట్ గా ఈ యొక్క ప్యాలెస్ ని చూసి ఆ ప్యాలెస్ ని ఏ విధంగా చేయాలన్న దానిపైన కూడా ఒక తీరుకు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే అక్కడి నుంచి డైరెక్ట్ గా కలెక్టరేట్ కి చేరుకుని కలెక్టరేట్ లో కూడా మొత్తం అన్ని డిపార్ట్మెంట్ కి సంబంధించి ఉన్నత అధికారులతో ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఏ సమస్యలు త్వరగా క్లియర్ చేయాలన్న దానిపై కూడా మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.